హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో కొబ్బరి ఇంకా బెల్లంతో పాయసంని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్. ఈ కొబ్బరి పాయసంని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. కొబ్బరి పాయసంని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జారని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి. కొబ్బరికి వెనుక ఉన్న బ్లాక్ పార్ట్ని తీసేసి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకున్నారంటే ఈ విధంగా తురుములాగా వచ్చేస్తుంది. ఇలా కొబ్బరి తురుముని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా ఒక గంట పాటు నానపెట్టుకున్న బియ్యం వేసుకోండి. బియ్యం అనేది ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒక టేబుల్ స్పూన్ అనే బియ్యం వేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు కొబ్బరికి 1/4 కప్పు వరకు కొంచెం గోరువేడి నీళ్ళని పోసుకోండి. నీళ్ళు అనేవి చల్లటివి కాకుండా, అలాగని బాగా వేడిగాను కాకుండా కొంచెం గోరువేడిగా ఉండే నీళ్ళని పోసుకోవాలి. పోసుకుని ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా బరక అనేది ఉండకూడదు అనమాట. చాలా స్మూత్గా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొబ్బరిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకుని స్టవ్ మీద ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకోండి. పెట్టుకుని అందులోకి ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లం వేసుకోండి. చెప్పాలంటే స్వీట్ అనేది అంత ఎక్కువగా లేదనమాట, మైల్డ్గా ఉంది. మీరు కావాలంటే 1.5 కప్పు వేసుకున్నా కానీ బాగుంటుంది. ఇలా కొబ్బరిని తురుమి వేసుకోండి, తొందరగా కరిగిపోతుంది. తర్వాత ఇందులోకి అదే కప్పుతో 1 కప్పు లేదంటే 1/4 కప్పు అని నీళ్ళని పోసుకోండి. జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుంది. మరీ ఎక్కువగా మాత్రం పోసుకోవద్దు 1 కప్పు కన్నా. 1 కప్పు లేదంటే 1/4 కప్పు నీళ్ళని పోసుకోండి. పోసుకుని హై ఫ్లేమ్లో ఈ బెల్లం అనేది చక్కగా కరిగేంత వరకు కరిగించుకోండి. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలా ఉడికించుకోండి. ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇక్కడ ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే చాలు. ఇలా బెల్లాన్ని కరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టేసేసుకుని అదే స్టవ్ మీద వేరొక ప్యాన్ని కానీ లేదంటే ఏదైనా గిన్నెని కానీ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అందులోకి ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము తీసుకున్నారో అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్ళని పోసుకోండి. ఇలా 3 కప్పుల నీళ్ళని పోసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఈ నీళ్లను జస్ట్ కొద్దిగా వేడవనివ్వండి. మనకి ఈ నీళ్ళు అనేవి తెల్ల కాగాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ అలా వేడైతే సరిపోతుంది. ఇలా నీళ్లను కొద్దిగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ అంతా కూడా వేసుకోండి. వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 7 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇది కొద్దిగా దగ్గర పడేంత వరకు కూడా కలుపుకుంటూ ఉడికించుకోండి. లేదనంటే బియ్యం వేసాం కదా, అది అడుగంటే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకోసం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మీకు దగ్గర పడిన తర్వాత, అంటే కొద్దిగా చిక్కగా అయిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది, చూసారు కదా. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం బెల్లం నీళ్ళు అనేవి కరిగించి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం నీళ్ళను ఈ విధంగా టీ స్ట్రైనర్తో వడకట్టుకోండి. ఒకవేళ అందులో రాళ్ళు కానీ లేదంటే ఏదైనా నాలుకలు కానీ ఉంటే మొత్తం కూడా పోతాయి. ఇలా బెల్లం నీళ్ళని ఇందులోకి పోసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకోండి. కలుపుకుని లో ఫ్లేమ్లోనే ఒక 6 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇది ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు వేరొక స్టవ్ మీద ఈ విధంగా ఒక చిన్న ప్యాన్ పెట్టుకోండి. పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకుని నెయ్యి అనేది కొద్దిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. ఈ విధంగా కొద్దిగా వేసుకోండి. పచ్చి కొబ్బరి ముక్కలు ఇవి, ఎండు కొబ్బరి ముక్కలు కావు. వేసుకుని లో ఫ్లేమ్లోనే ఈ పచ్చి కొబ్బరి ముక్కలు అనేవి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, కొబ్బరి ముక్కలు అనేవి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పు ముక్కల్ని కూడా వేసుకోండి. జీడిపప్పు లేదంటే డ్రై ఫ్రూట్స్, మీరు ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు, మీకు నచ్చినవి వేసుకోవచ్చు. వేసుకుని లో ఫ్లేమ్లోనే ఇవి మరలా కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా చిరాంజీ వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇది పూర్తిగా ఆప్షనల్. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని వేసుకోవచ్చు. వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఇవి చక్కగా ఎర్రగా క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకోండి. అండ్ వీటిని నల్లగా మాత్రం ఫ్రై చేసుకోవద్దు. అండ్ ఇక్కడ నేను మీకు పాయసం అనేది చిక్కపడిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి. చూసారా ఎలా ఉందో కన్సిస్టెన్సీ, ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ అంతా యాలకుల పొడిని వేసుకోండి.
ఇంతకన్నా పాయసం అనేది చిక్కగా చేసుకోవద్దు, ఇది చల్లారాక మరి కాస్త చిక్క పడుతుంది. ఈ విధంగా యాలకుల పొడిని వేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి. వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే. చాలా చాలా టేస్టీగా ఉండే కొబ్బరి పాయసం అయితే రెడీ అయిపోయింది. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ మీరు తీసుకునే కొబ్బరి అనేది ఫ్రెష్గా ఉండే కొబ్బరిని తీసుకోండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టింది కానీ లేదంటే కొద్దిగా స్టోర్ చేసిన కొబ్బరిని తీసుకోవద్దు. అలా చేయడం వల్ల మీకు కొబ్బరి పాయసం అనేది ఆయిలీ ఫ్లేవర్ వస్తుందన్నమాట, అందుకోసం చెప్తున్నాను. అంతే, చాలా టేస్టీగా ఉండే కొబ్బరి పాయసం చూసారు కదా. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎంవీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.